हलो अंडी नमस्ते कल्तिंडी गार्डन्स मे प्रभावती ने हर्बल टी तैयार चूप्दा अन्नी मोकलू मा गार्डन आकल तो टी तैयार अभी मन इपड़ रैनी सीजन स्टार्ट काबाटी रैनी सीजन बागा उपयोगपड़ती हर्बल टी मन अभी इकड़े उकल अभी कटको टी तैयार चूपस्ता అదేనండి నిమ్మ చెట్టు చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోలో చూపించాను నేను మీకు అసలు ఒకటే కొమ్మకి చెట్టు చూస్తే చాలా చిన్నది ఒకటే కొమ్మకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇంకా చిన్న చిన్న పిందులు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఆకులన్నీ కట్ చేసుకొని ఎల్లి హెర్బల్ టీ తయారు చేసి చూపిస్తానండి ఈ వర్షాకాలంలో మనకి హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది అన్నీ మా గార్డెన్ లో ఉన్న మొక్కల తోటి మొక్కల ఆకులను కట్ చేసి టీ తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరందరూ కూడా ట్రై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే మా ఛానల్ ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి మా గార్డెన్ ని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఇప్పుడు మనకి టీకి కావాల్సిన లీవ్స్ అన్నీ కట్ చేసుకుందాము ఇవి తులసాకులండి ఇవి కొన్ని తులసాకులు కట్ చేసుకుందాము తులసి ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు కదా మామూలు మన టీలో కూడా డైలీ పెట్టుకునే టీలో కూడా కొన్ని తులసాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది జలుబులు దగ్గులు అవి కూడా రాకుండా ఉంటాయి అందుకని మెయిన్ ఇంపార్టెంట్ గా తులసాకులు కూడా ఈ టీలో వేస్తున్నాను నేను ఇవి నిమ్మ చెట్టండి ఇది నిమ్మాకులు కట్ చేస్తున్నాను నిమ్మాకులు కూడా హెల్త్ కి చాలా మంచిది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ నిమ్మ చెట్టు కూడా టేబుల్ నిమ్మండి ఇది కూడా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ గాని పులుపు గాని చాలా బాగుంటాయి కాయలు పెద్ద చిన్న సైజ్ వస్తాయి గాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ చెట్టు కూడా ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చూపించాను కానీ అసలు కాయలు చూడండి చెట్టు నిండానే మొత్తం చెట్టంతా కాయ ఉంది ఇగోండి చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఒక సైడ్ ఏమో పూత స్టార్ట్ అవుతుంది ఇది జ్యూస్ ఆరెంజ్ కలర్ లో ఉంటుందండి కాయ కూడా కొంచెం పండితే ఆరెంజ్ కలర్ లాగా మన ఆరెంజ్ లాగా వస్తుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది లెమన్ గ్రాస్ అండి ఇది లెమన్ గ్రాస్ కూడా టీ లో చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మింట్ తులసి అండి ఇది చెట్టు చాలా గుబురుగా బాగుండేది సమ్మర్ వేసవికాలం ఎండల వేడికి కొంచెం మొక్కంత చచ్చిపోయింది మళ్ళీ ఇప్పుడే చిగురు వస్తుంది కాబట్టి ఇది కొద్దిగానే కోస్తున్నాను కానీ ఇది కూడా టీ లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది నేరేడు చెట్టు అండి లేతాకులు ఉంటే బాగుండేవి కానీ సిగుర్లు లేవు అందుకని పెద్ద ఆకే కోస్తున్నాను నేరేడు ఆకు కూడా మన హెల్త్ కి చాలా మంచిది రెండు ఆకులే కట్ చేస్తున్నాను లేత చిగుళ్ళు అయితే కొంచెం బాగుండేది లేక కొంచెం ముదురు ఆకులే వేస్తున్నాను మామూలుగా యాక్చువల్ గా ఈ టీ లో నేను ఎలాచి ఆకులు కూడా వేసేదాన్ని ఎండ్లకి ఎలర్జీ చెట్టు మొత్తం చచ్చిపోయింది అయితే మళ్ళీ పక్కన నుంచి సిగురు వస్తుంది కాబట్టి ఇది ఎంతో లేదు కాబట్టి కట్ చేయట్లేదు కానీ ఎలర్జీ ఆకు కూడా టీలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంక అసలు లేదు కనుక నేను ఇది టీలో వేయట్లేదు మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే ఎలర్జీ ఆకు కూడా మీరు టీలో ట్రై చేయొచ్చు ఇది నారింజ చెట్టు అండి ఇది ఇప్పుడు కాయలు అయితే బాగా స్టార్ట్ అయినాయి దీనికి
ఇది నారింజ ఆకు కూడా టీలో చాలా బాగుంటుంది. మనకి దబ్బాకు ఉంటే దబ్బాకు వేసుకోవచ్చు, నా దగ్గర దబ్బాకు లేదు కాబట్టి నారింజ ఆకు వేస్తున్నాను. నారింజ ఆకు కూడా టీలో చాలా టేస్ట్గా ఉంటుంది. కాయలు చూసారా ఎంత బాగా వచ్చినాయో అని. ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది కొంచెం దానిమ్మ ఆకులు కూడా వేద్దాము టీలోని. ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం లేత చిగుళ్ళు లాంటివి కట్ చేస్తున్నాను. ఎక్కువ సిగురు అయితే లేదు, ఉన్న దాంట్లో ఒక 4-5 ఆకులు అయితే వేస్తాను. ఇంకా కింద కొన్ని ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకొని అప్పుడు టీ ప్రిపేర్ చేద్దాము. ఇది కర్పూర తులసి. ఇది ఇవి కూడా టీలో వేద్దామండి. ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది పారిజాతము. వామాకు పుదీనా తమలపాకు కప్పులు కావాలి. అన్ని కప్పులు వాటర్ పోసుకోవాలండి దీంట్లో. ఈ వాటర్ బాగా మరిగించాలి. ఈలోపు మనం ఈ ఆకులన్నీ క్లీన్ చేసుకుందాము. బాగా బాయిల్ చేయాలండి, బాగా మరగాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ఆకులన్నీ దీంట్లో వేసేయాలి. వేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపి డైరెక్ట్ కప్పులోకి ఇలా వడకట్టేసుకోవచ్చు. మనం డైలీ 2-3 టైమ్స్ తాగినా కూడా ఏం ప్రాబ్లం రాదండి. ఇది ఒక 5 మెంబర్స్కి సరిపోతుంది టీ. ఇప్పుడు దీంట్లో కొంచెం మనము హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు. నేనైతే హనీ ఏమీ యాడ్ చేసుకోను, డైరెక్ట్ ఇలానే తాగేస్తాను. మీకు కావాలంటే కొంచెం ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా యాడ్ చేసి చూపిస్తున్నాను. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ వర్షాకాలంలో మనకి జలుబులు దగ్గులు అవి కూడా రాకుండా ఉంటాయి. ఇదండి ఈరోజు హెర్బల్ టీ. ఇదండి ఈరోజు హెర్బల్ టీ. మీకు అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి అందరూ.
సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ టీ తయారు చేసుకొని తాగి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. Thank you.